ఎలక్షన్ కమిషనర్ గారు మేము చెప్పేటండి బాగా విన్నారు, విత్ ఆధారాలతో సహా ఇచ్చాము, మంచి జరుగుతుంది అని అడుగుతా ఉన్నాం. మేమేమి మేము అడిగేదల్లా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి అని అంటే ఈ ముగ్గురు అధికారులను తప్పించండి, మీ ఇష్టం వచ్చిన పెట్టండి, అక్కడ మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ముగ్గురు అధికారులు మాత్రం పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా కొమ్ము కాసినట్టే అవుతుంది అని చెప్పి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ కు ఖచ్చితంగా కంప్లైంట్స్ ఇస్తాము, ఖచ్చితంగా ఈ అధికారులు ఏ రకంగా అవకతవకలు జరిగాయి, పోలీసులు ఏ రకంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు, అవుట్ ఆఫ్ టర్న్ పోస్టింగ్స్ ప్రమోషన్స్ ఏ రకంగా ఇచ్చారు, ఇవన్నీ విషయాలు కూడా మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ కు గవర్నర్ గారికి ఖచ్చితంగా గవర్నర్ దృష్టికి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తీసుకొని పోయే కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా మేము చేయాల్సిన డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఏమేం చేయాలి అవన్నీ ఖచ్చితంగా చేస్తాం. ఈవీఎంస్ వల్ల చాలా వరకు మానిపులేషన్ జరిగే అవకాశం ఉంది, హ్యాకింగ్ జరిగే అవకాశం ఉంది, కాబట్టి బ్యాలెట్ పేపర్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు కూడా డిమాండ్ చేస్తారా బ్యాలెట్ పేపర్ కావాలి? రామకృష్ణ గారు ఒకటే ఒకటి నేను అడుగుతున్నాము, ఈవీఎంలో ఏదో జరిగిపోతా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతా ఉన్నారు అని చెప్పి మీరు అంటా ఉన్నారు, దాని మీద స్పందించండి అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే ఒకటి నేను సూచిక మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో మా మీద గెలిచాడు కేవలం 5 లక్షల ఓట్లతో తేడాతో, 1% తేడాతో గెలిచాడు. మరి అప్పుడు ఈవీఎంలతోనే గెలిచాడు కదా, మరి అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయనే అనుకోవాలా? మరి ఆయన ట్యాంపర్ చేసే గెలిచాడని చెప్పి నేను అనుకోవచ్చు కదా? రెండోది నేను రెండోది చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతున్నా, మొన్న ఎన్నికలు జరిగాయి, 4 రాష్ట్రాల ఎన్నికలు చూశాను, 4 రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలు బీజేపీ ఓడిపోయింది. మరి నిజంగానే ట్యాంపరింగ్ చేసే పరిస్థితి అవకాశమే ఉందంటే ఆ 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 3 నెలల్లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా కూడా ఆ 3 రాష్ట్రాలు ఓడిపోయి 3 నెలల్లో జనరల్ ఎలక్షన్స్ పోవాలని ఎవరు అనుకోరు. మరి నిజంగానే ట్యాంపరింగ్ చేసే అవకాశము పరిస్థితులు ఉంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కూడా ట్యాంపరింగ్ జరిగి ఉండేది, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉండేది కాదు, బీజేపీ ప్రభుత్వమే గెలిచి ఉండేది. కాబట్టి ఏదైనా అడిగేసరికి, ఏదైనా మాట్లాడేసరికి ఏదైనా లాజిక్ ఉండాలి. లాజిక్ అనేది లేకుండా ఎలాగూ ఓడిపోతా ఉన్నాం కాబట్టి ఆ ఓడిపోయే నెపాన్ని ప్రతిపక్షాల మీద, లేకపోతే అపోజిషన్ పార్టీస్ మీద, లేకపోతే ప్రత్యర్థి పార్టీల మీద నెపం నెట్టాలనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసే కార్యక్రమం చేయాలి అని అనుకుంటే ఆ బుద్ధి అనేది ఈ మనిషికి లేదు అన్న సంగతి ప్రజలు గమనిస్తారు, ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. కొంచెం ఇంగ్లీష్లో చెప్పేస్తాను, మీరు చెప్పి చేసుకునే ఇష్టం మళ్ళీ చేస్తారు.